హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి నమస్తే సార్ నమస్తే ఉషా గారు నెగిటివ్ ఎనర్జీ గురించి అడిగినప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే ఇంట్లో ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉండి మనశ్శాంతి లేకపోయినా చంటి పిల్లలు ఉంటే వాళ్ళు అస్తమాన్ని ఏడుస్తూ ఉన్నా లేకపోతే పనులేమన్నా ఆటంకాలు జరుగుతూ ఉన్నా ఏ పని చేయాలనుకున్నా జరగదు ఆ పని మాత్రం ముందుకెళ్ళదు అలాంటి సందర్భాల్లో చాలామంది అనేది ఏంటంటే ఏదైనా దృష్టి దోషం ఉందేమో నివారించుకోవాలంటే అసలు ఏ విధంగా దీనికి ఏమైనా పరిహారాలు ఉంటాయని అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించి వేదిక మహావాస్తువు అసలు ఏం చెప్తుంది సార్ శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి నుంచి థ్రైవ్ చేయాలని అంటే ఆ ఇంటికి ఏదైతే నెగిటివ్ ఫోకస్ ఉన్నటువంటి చూపు ఏదైతే ఉంటుందో అది ఆ ఇంటి మీద పడకుండా మనం ఆపుకోవాలి వీటికి ప్రధానంగా మనకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కానీ అంతకుముందు ప్రతి ఇంట్లో ఈ గింజలు అనేవి ఉండేవి అవే గురువింద గింజలు అంటారు గురువింద గింజలు అని అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పైన రెడ్ కలర్ కింద బ్లాక్ కలర్ ప్రతి ఇంట్లో ఉండేవి ఇప్పుడు ఉండట్లేదు కానీ అలా గురువింద గింజలను కంపల్సరీ ఇంట్లోకి పెట్టుకునేవాళ్ళు పిల్లలకి బయట కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు పెద్దలు కానీ పిల్లలు కానీ వాళ్లకు గురువింద గింజలతో ఒక మాల చేసుకుని మెళ్ళ వేసుకొని వెళ్ళేవాళ్ళు అంటే అది కొత్త ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అది ఆపుకునేది అటువంటి శక్తి కలిగింది అలాగే నరదృష్టిని కూడా అక్కడ వాళ్ళ సైట్లో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా అది ఆపగలిగేంత శక్తి ఉన్నది కాబట్టి ఈ గురువింద గింజకు నేచర్ ఇచ్చినటువంటి గొప్ప గుణం ఏంటంటే అది ఎయిటీ పర్సెంట్ రెడ్గా ఉంటుంది పైన కింద ట్వంటీ పర్సెంట్ బ్లాక్గా ఉంటుంది కాబట్టి గురువింద గింజకు పాతకాలంలో కొన్ని సామెతలు కూడా ఉండేవాళ్ళు కాబట్టి మన గురించి అన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ మనకున్న డ్రాబ్యాక్ ఉంటుందో పిట్ ఫాల్స్ ఉంటాయో అవి ప్రతి మనిషికి ఉంటాయి ఒకవేళ ముందుకు చూపిస్తే మూడు వేలు మనకెళ్ళి చూపిస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం ముందు సర్దుకొని సరిదిద్దుకొని అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలి అనే ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఎంత గురువింద గింజ అయినా కింద నలుపు ఉంటుంది అని మనకు ఒక సామెత కూడా ఉంది ఇంతకు అయితే గురువింద గింజలు ఉండడానికి ప్రధాన కారణం కూడా ఎందుకు అంటే మనము ఇది లక్ తర్వాత ఇది బంగారును అట్రాక్ట్ చేసే గుణంగా పెట్టుకునేవాళ్ళు బంగారును అట్రాక్ట్ చేసేది ఏంటి బంగారును కొలిచేదానికి కూడా ఇది వాడేవాళ్ళు ఇప్పుడు వెయిట్స్ లేనప్పుడు అంటే రాతి యుగం తర్వాత ఈ ఇనుప యుగం రాకముందు అని అంటే ఐరన్ కనిపెట్టక ముందు అంతకుముందు వాళ్ళు తూకాలకు చూసుకున్నట్లయితే అప్పుడు ఈ గురువింద గింజలతో పోల్చుకునేవాళ్ళు ఒక గురువింద గింజ వన్ పాయింట్ టూ గ్రామ్ క్యాల్కులేషన్ వస్తుంది ఈ పాతకాలంలో ఎనిమిది గురువింద గింజలు తీసుకొస్తే పాత తులం అని అంటే పదకొండు గ్రాములు ఉంటుంది ఓల్డ్ ఇప్పుడు కొత్తది టెన్ గ్రామ్స్ వస్తుంది ఒక తులం అంటే ఆ లెవెన్ గ్రామ్స్కు సరిపడా తూగేటివి అంటే ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే ఏదైనా ఒక చెట్టు కాయ చూడండి సైజ్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది కానీ ఇది మాత్రం ఈక్వల్ సైజ్ వస్తుంది కాబట్టి అది అక్కడ ఉండే ఎనర్జీ కాబట్టి ఒక మీరు యాభై ఇత్తనాలు తీసుకుంటే దాదాపుగా అందులో నలభై ఐదు వరకు ఇత్తనాలు సేమ్ వెయిట్ని కలిగి ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది గురువింద గింజలో ఉన్నటువంటి హై ఎనర్జీ ఫైడ్ ఉన్నటువంటి ఆ అంశం అయితే ఇవి అన్ని రకాలుగా ఉంటాయి ఇవి వైట్ వస్తాయి కంప్లీట్ వైట్ ఉంటుంది గురువింద గింజ ఇంకొకటి తర్వాత ఇవి బ్లాక్ కూడా వస్తాయి బ్లాక్వి ఎక్కువగా మనం నరదృష్టి అని చెప్పుకున్నాం కదా కంప్లీట్గా బ్లాక్ ఉండేవి కూడా వాడతారు నరదిష్టికి వీటితో పాటు ఇవి గ్రీన్ కలర్ కూడా వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మనం గ్రీన్ వైట్ బ్లాక్ అంటున్నామో మనం పంచభూతాలకు సంబంధించిన కలర్స్ ఏవైతే చెప్పుకున్నామో ఆ దిశల్లో ఈ గింజలు మనం వాడుకోవచ్చు అలాగే తొమ్మిది గురువింద గింజల్ని మనము తీసుకుని ఒక ఎల్లో కలర్ క్లాత్లో పెట్టుకుని మనము డబ్బు నగలు దాచుకునే బిరువాలు కూడా పెట్టుకోవచ్చు ఇది తొమ్మిది ప్లానెట్స్కి సంబంధించినటువంటి అంశం అన్నట్టు నైన్ ప్లానెట్స్ బ్యాలెన్స్ అవ్వడానికి పంచభూతాలకు సంబంధించిన కాన్సెప్ట్ వస్తే మనము ఐదు గురువింద గింజలను మనం తీసుకుని ఎల్లో ఆర్ వైట్ ఈ రెండు క్లాత్స్లో అంటే ఒక పీస్ ఆఫ్ క్లాత్లో పెట్టుకుని బ్రహ్మస్థానంలో పెట్టుకోవచ్చు కాబట్టి బ్రహ్మస్థానం అంటే ఇంటికి సెంటర్ పాయింట్ అన్నట్టు డయాగోనల్గా స్ట్రైట్గా రెండింటిని చూసుకుంటే వచ్చేది బ్రహ్మస్థానం కాబట్టి వాటిలో కూడా ఇవి పెట్టుకోవచ్చు అలాగే వీటిని పిల్లలకు అందకుండా చాలా జాగ్రత్తగా ఎత్తులో పెంచాలి ఎందుకనంటే ఇవి కడుపులోకి తీసుకోవడం అంత మంచిది కాదు కొన్నిసార్లు విషపూరితమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అదొకటి జాగ్రత్తగా ఉంచాలి అలాగే ఈ గురువింద గింజలు మనం చూసుకుంటే వీటిని రట్టి సీడ్స్ అంటారు రట్టి సీడ్స్ అని కాబట్టి పాతకాలం నుంచి గురువింద గింజల్ని మనం ఇంట్లో కంపల్సరీగా ఉంచుకుంటూ వాటిని తూకానికి తర్వాత నెగిటివ్ ఎనర్జీకి తర్వాత దిష్టి తగలకుండా ఉండేదానికి మనం రెగ్యులర్గా వాడేవాళ్ళు అలాగే వీటిని సాగు కూడా చేసేవాళ్ళు సాగు చేసుకుని వాటిని కొన్ని రకాల వైద్యానికి కూడా ఉపయోగించేవాళ్ళు అందులో చూస్తే బట్టతల మీద కూడా వెంట్రుకలు మొలిపించే గుణం ఉంది అని ఆయుర్వేద శాస్త్రంలో దేవుడికి చెప్పగలిగింది అంటే ఇక్కడ మీరు మనం పాజిటివ్నెస్ అనేది అయితే చెప్తున్నామో అని అంటే ఏమీ లేని చోట మనము కన్సిక్వెన్సెస్ తర్వాత ప్రాస్పరిటీ తీసుకోవడం పాజిటివ్నెస్ పాజిటివ్నెస్ అంటే ఏంటి శూన్యంలోంచి మనం ప్లస్లోకి వెళ్ళాలి అలాగా ఏమీ లేని బట్టతల మీద కూడా ఇది జుట్టు మలిపించగలదు అలాగా ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళు మీరు ట్రయల్ చూసుకోవచ్చు కాబట్టి ఔషధ గుణాలు కూడా వీటికి ఉన్నాయి అయితే దానికి మాత్రము అని అంటే దానికి డోసెస్ స్పెసిఫిక్గా ఉంటుంది వాటిని మీరు తెలుసుకొని దాంతో ప్రకారమే దాని యొక్క పేస్ట్ మాదిరి చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది ఏ మెడిసిన్ వాడినా ఫస్ట్ ట్రయల్ వెళ్ళాలి కాబట్టి ఈవెన్ హెయిర్ డై వేసుకున్న వాళ్ళు కూడా ముందు చౌకు పూసుకోవాలి అక్కడ మీకు రియాక్షన్ వచ్చిందంటే చెవు ఉబ్బిపోతుంది అప్పుడుతో ఆపేసేయచ్చు అప్పుడు సెట్ అవుతుందా లేదా అంటే అది సెన్సిటివిటీ టెస్ట్ అంటారు మన బాడీకి ఏదైనా కొత్త వస్తువు కానీ కొత్త కెమికల్ కానీ ఇలాంటివి కానీ పూసేటప్పుడు టెస్ట్ చేసుకుని వాడుకోండి అప్పుడు ఏ ప్రమాదమో ఉండదు అలాగే ఈ గురువింద అన్నది మన కల్చర్లో ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుందంటే పాతకాలంలో ఫోక్ సాంగ్స్ కూడా అలా వాడేవాళ్ళు గురువింద గుమ్మాడి అని చాలా వరకు ఉంటాయి ఫోక్ సాంగ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి ఎంత వినడానికి ఎంత బాగుంటుందో అంటే గురువింద అనేది మన సంప్రదాయంలో మిక్స్ అయిపోయింది ఆంధ్ర సైడ్ ఇప్పుడు తెలంగాణకు వస్తే ఇక్కడ వచ్చేసి గురువిందలో గురిమల్లెలో అని చెప్పేసి చాలా ఫోక్ సాంగ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నట్టు ఎస్పెషల్లీ ఈ వాళ్ళు ఎక్కువగా పాడుకునేవాళ్ళు ఆ పాటలు కాబట్టి ఈ రకంగా ఇప్పుడైతే ఫోన్స్ వచ్చాయి ఎంటర్టైన్మెంట్ వచ్చింది ఒకప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అని అంటే పాటలే ఉండేవి ఒక పేరంటం జరిగినా ఒక ఫంక్షన్ జరిగినా ఎవరైనా ఉంటే ఏ వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉంటే ఎవరండీ అందరూ ముందుకొచ్చి పాడేవాళ్ళు దాంతో వాళ్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగిపోయేవి కాబట్టి అక్కడ స్టేజ్ ఫియర్ అనేది ఉండేది కాదు అలాగే ఎవరైనా తప్పు చేసినప్పుడు కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళు దాన్ని నిలదీసేవాళ్ళు ఇప్పుడు ఈ పాటలు లేక ఫోక్ సాంగ్స్ లేక వాళ్ళు ఎవరికి వాళ్ళు నాలుగు గదుల మధ్యలోనే ఏకాకిగా ఉండిపోయి సెల్కు యూట్యూబ్కు తర్వాత ఫేస్బుక్కు ఈ ఇన్స్టాకు అతుక్కుపోయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా బయటకు చెప్పే గుణం లేదు కాబట్టి ఇవన్నీ మీరు పిల్లలకు చూపించండి ఫోక్ సాంగ్స్ ఎస్పెషల్లీ వేమన పద్యాలు గురువిందగిత కూడా వేమన పద్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు చూపిస్తే వాళ్లకు పంచతంత్రాల మాదిరి వాళ్ళు కొన్ని సామెతల్లో వాళ్ళు ఎథిక్స్ నేర్చుకుంటారు కాబట్టి అలా నేర్పించకపోతే కనుమరుగా అయిపోతాయి అవి థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చాలామంది వాళ్ళని అడుగుతూ ఉంటారు వేదిక్ మహావాస్తు రీత్యా మాకు విజిట్స్ కావాలి మేము మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న లోపాలు సరి చేసుకోవాలనుకుంటున్నామని అడుగుతూ ఉంటారు అని దాంతోపాటు సూత్ర క్లాసెస్ గురించి కూడా ఒకసారి వాటి గురించి డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో ఎనర్జీ వాళ్ళ దగ్గరకు వస్తుంది కాబట్టి డబ్బును సమకూర్చుకోవడం అందరూ అనుకున్నంత ఈజీగా లక్ష రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళలో మీరు తీసుకుంటే ఒకతనేమో కోట్లు సంపాదిస్తుంటాడు ఇంకొకటేమో లక్షలు కోట్లు అప్పులు చేస్తూ ఉంటాడు ఎక్కడ వస్తుంది డిఫరెన్స్ అనేది వాటి యొక్క దృక్పథాన్ని బట్టి వస్తుంది అది ఎలా ఉంటే సంపద కూడా పెడతారో అది మనమే ఈ మణి సూత్ర క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాగే చాణక్య అంటే పిల్లలు పుట్టంగానే వాళ్లకు డబ్బు గురించి ఎవరు నేర్పించట్లేదు పుట్టంగా ఏంది తొంభై ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు డబ్బు గురించి ఏమీ తెలియట్లేదు కాబట్టి మనము మనీని ఎలా దగ్గరికి తీసుకోవాలి దాన్ని ఎలా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది వీటితో పాటు ఇంటికి సంబంధించినటువంటిని తక్కువ ఖర్చుతో వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్తో ఇంటిని శాంతి నిలయంగా ధనాకర్షణగా మార్చుకోవచ్చు ఆ విషయాలు కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది వీటితో పాటు టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్న ఒక బుక్లెట్ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది దాని నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకుంటూ మీరు డబ్బు సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందు కాలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆగస్టు పద్నాలుగవ తారీఖు హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే వాస్తవ విజిట్ కావాల్సిన వాళ్ళు షాప్ కానీ ఇళ్ళు కానీ వాళ్ళ ఫ్యాక్టరీస్ కానీ చూపించుకోదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి విజిట్ బుక్ చేసుకోవచ్చు శివఓం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉషా గారు థ్యాంక్ యూ సో మంటీ థ్యాంక్ శివ శివఓం నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ వివి రెడ్డి ఇక్కడ ఆగస్టు పద్నాలుగవ తారీఖు మనము మనీ సూత్ర క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మనము డబ్బు గురించి అంటే హౌ టు క్రియేట్ మనీ ఎలా డబ్బును సృష్టించుకోవాలి డబ్బు యొక్క దృక్పథాన్ని ఎలా మార్చుకోవాలి అనే విషయం మనం చెప్పడం జరుగుతుంది వాటి తర్వాత ఆస్తి అందరూ డబ్బు సంపాదిస్తారు కానీ కొంతమంది మాత్రమే సంపద అంటే ఆస్తులు కూడా అలా చేయడానికి రావాల్సిన కారణాలేంటి మీరు చేసే మిస్టేక్స్ ఏంటి వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది అలాగే అప్పులు అప్పులేనివాడు ఐశ్వర్యవంతుడు అన్నారు మన పెద్దలు కాబట్టి అప్పులను త్వరగా ఎలా డెబిట్స్ క్లియర్ చేసుకోవాలి కొన్ని అత్యవస అవసరాలకు మీరు అప్పు చేసి ఉండవచ్చు కానీ కోటి రూపాయల అప్పును కూడా మీరు వన్ లేదా టూ ఇయర్స్ లోపల ఎలా మీరు క్లియర్ చేసుకోవాలి అన్నదానికి మీకు వండర్ సిక్స్ స్టెప్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఇవి ఎక్కడ బయట బుక్స్లో ఉండదు యూనివర్సిటీ చెప్పవు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పరు అన్నట్టు కాబట్టి ఈ టిప్స్ కూడా మీరు తెలుసుకొని తొందరగా అప్పులు క్లియర్ చేసుకోవచ్చు ఎంతోమంది వాళ్ళ ఉన్నటువంటి అప్పుల ఊబు నుంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ సిక్స్ స్టెప్స్ ఉపయోగించి అలాగే మనం ఇక్కడ మనీ మెడిటేషన్ అన్నది ప్రధానంగా చెప్పుకోవచ్చు మనీ మెడిటేషన్ ఏంటంటే మెడిటేషన్ అని అనేది మనము మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ కోసం చేసే ఈ మెడిటేషన్ కోసం నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ ఈ క్లాస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా మీరు మడి మెడిటేషన్ చేసుకోవచ్చు ప్లస్ హొరా చార్ట్ ఏ హవర్లో ఏ పని చేయాలి ఏ పని చేస్తే సక్సెస్ అవుతుంది ఏ పని చేస్తే ఆ వర్క్ ఆగిపోతుంది అన్న విషయాలు తెలియజేసే హొరా చార్ట్ మీకు ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది వీటితో పాటు మనము ఇక్కడ బిజినెస్ మోడల్ బిజినెస్ నాలెడ్జ్ గురించి టూ హండ్రెడ్ ఐడియాస్ ఉన్నటువంటి ఒక బుక్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ బుక్లో నుంచి మీరు ఒక బిజినెస్ను మీకు పిక్ చేసుకుని ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకునే ఒక ప్రత్యేక ఆదాయ మార్గంగా మీరు ఎంచుకోవచ్చు అలాగే బిజినెస్ ఎలా చేయాలి బిజినెస్ చేయడానికి కావాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏంటి మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి అలాగే డబ్బులు లేకుండా కూడా ఎలా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు శివం